జవాద్ తుఫాన్ ఎదుర్కొనేందుకు మండలి యంత్రంగమంతా అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండల తహసీల్దార్ శ్యాంబాబు ఎంపీడీఓ కుమార్ ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తుఫాన్ విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కొనేందుకు సలహాలు సూచనలు చేశారు. మండలంలో ఎక్కడైనా తుఫాను కారణంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవిస్తే తమ దృష్టికి వెంటనే తీసుకురావాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశామని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఎవరొచ్చారు ఎవరు రాలేదు వేరే పనులేమి మనం అప్పచెప్పడం లేదు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర చెటెండర్ తీసుకుని ఈ స్టాఫ్ అందరూ ఎటు లేనట్లు ఎంపీడీ గారికి మాకు సార్ ఇన్ఫర్మ్ చేస్తే చాలు నాకు చెప్తారు మాట్లాడండి చెప్పండి मन का तरह वरी को कोसन तरह अभी दुपेको कुछ अभी तापल तपेला मन चर्यलिए अलग वर्ष स्टे लेकिन कालोल अभी अंदर की नमस्कार मैं ग्राम पंचायत सरपंचगिरी मैं मैं जवाद तुफा नेपथ्य मैं जिला कलेक्टर आदेश तुफा राान मूड रोज बिफोर मैं चयन कार्यक्रम सैकल चयन कार्यक्रम सैकल तरह किसी तरह चय कार्यक्रम मन दिशा निर्देश जिला कलेक्टर आदेश मैं पास दी द्वारा सचिवालय स्टाफ वाली द्वारा चयवे मंडल में प्राण नष्ट आस्ति नष्ट ये नष्ट निवारण लेकिन निवार चर्चा मैं अभी अभी मुंदस्त चर्चा मैं चुनाव इक तहसील कंट्रोल रूम एर्पड़ी जरूरी ये रकम समस्या लेकिन वाला तुफान संबंधित अभी एलक्ट जरूरी वाले फोन इमीडियट सालवे मैं तुफान तीव्रता ఎక్కడ ఏ విధమైన ప్రాణ నష్టమో అదే విధంగా ఆస్తి నష్టం కూడా ఎక్కడ కూడా జరగకూడదనే ఉద్దేశంతో పిఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అదే విధంగా జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా సబ్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అన్ని మండలాలు మన ఇక్కడ ఈ మండలంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామండి. అందరికీ కూడా ముందస్తు మరి అన్ని కూడా హెచ్చరికలన్నీ జారీ చేసి వాళ్ళందరిని కూడా ఏ విధంగా తుఫాను వస్తే ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మండల కేంద్రంలో మరి కంట్రోల్ రూమ్ పెట్టామండి 24 గంటలు. అదే విధంగా విలేజ్ లెవెల్ లో కూడా మరి పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో 24 అవర్స్ కూడా కంట్రోల్ రూమ్ ఉంటదండి. ప్రజలందరూ కూడా ఏ విధమైన భయాందోళనకు గురి అవసరం పనిలేదండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమిడియట్ గా మాకు తెలియజేస్తే దానికి టీమ్స్ ఉన్నాయండి. టీమ్స్ అందరూ కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మరి అవన్నీ కూడా మేము చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇమిడియట్ గా మరి ఆ ఎక్కడైతే మనకి కౌంటీ సెంట్రల్ ఉన్నాయి ఆ సెంటర్ కి మరి ఫోన్ చేసి మీరు ఇమిడియట్ గా మాకు తెలియజేస్తే మరి అలా అదే విధంగా ఫీల్డ్ లెవెల్ లో కూడా ప్రతి ఒక్క సిబ్బందిని కూడా తుఫానుకు వెళ్ళే వరకు కూడా ఉండమని ఆదేశాలు జారీ అయ్యింది జారీ చేశామండి. కాబట్టి మీరందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేసి మరి తుఫాను ఇంత తీవ్రతంగా ఉన్నప్పుడు మరి ఇంటిలో వదిలి బయటికి రావొద్దని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుచున్నామండి. అదే విధంగా చెట్లు కాని లేకపోతే పవర్ కట్ కాని ఏమన్నా అయితే ఇమిడియట్ గా తెలియజేయండి. అదే విధంగా ఎవరైనా పాడుబండి ఇంట్లో గాని నివాసం ఉంటే వాళ్ళందరినీ కూడా మరి శిబిరాల్లోకి తరలిస్తామండి. ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే ముందుగా మాకు తెలియజేయండి. మీ అందరికీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మేము అరేంజ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి జాగ్రత్తగా ఉండి తుఫాను ఎదుర్కొనేందుకు మనం అందరం కూడా సన్నద్ధంగా ఉండాలి. కాబట్టి మరి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే మీ అందరం కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని